Hello friends, welcome to Techno Science Club. Today is our important and interesting topic in 10th class lesson, classification of elements on the periodic table. Next topic is electronegativity. In properties of elements, there is a 6 types of properties are there: valency, atomic radius, electron affinity, ionization energy, and after that electronegativity. In this video we learn about what is electronegativity and how it behavior in groups and periods, and about electronegativity all details in this video. Please see this video until the end, and please, if you like this video, please like, share to your friends through the social media, and please don't forget subscribe the video. Download subscribe button untundo, subscribe button press chesi పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే ఆల్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ ఎంచుకున్నట్లయితే మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది, మీరు ముందుగా చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గోయింగ్ టు ది టాపిక్. Welcome back friends. In 10th class English medium, classification of elements on the periodic table. In this lesson, in properties of elements, there is a 6 types of properties are there: valency, atomic structure, atomic radius, electronegativity, ionization energy, and after that electronegativity is also one of the property of element. First of all, what is electronegativity? Electronegativity is relative tendency of an atom to attract an electron towards it when it is in bonding with other atom of other element. Oka bond form ayyetappudu, bond forming cheskunappudu, oka atom vere atom tho kalasi, ఒక ఎలిమెంట్ ఇంకో ఎలిమెంట్తో కానీ, లేదా సేమ్ ఎలిమెంట్ యాటమ్స్తో కానీ, ఏదైనా సరే బాండ్ ఫార్మేషన్ చేసుకున్నప్పుడు కొన్ని ఎలిమెంట్స్కి ఒక టెండెన్సీ ఉంటుంది, రిలేటివ్ టెండెన్సీ ఉంటుంది. ఆ టెండెన్సీ ఏంటంటే, ఆ బాండ్ ఫార్మింగ్కి యూజ్ అయినటువంటి ఎలక్ట్రాన్ పెయిర్ ఏదైతే ఉందో, యాక్చువల్గా బాండ్ ఎందుకు ఎలా ఫామ్ అవుతుంది, తమ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని రెండు కూడా షేర్ చేసుకోవడం ద్వారా ఎలక్ట్రాన్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. యాక్చువల్గా ఇది కోవలెంట్ బాండ్ ఫామ్ అయ్యేటప్పుడే ఎలక్ట్రానెగిటివిటీ కనిపిస్తుంది మనకి. అలా బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు ఆ ఎలక్ట్రాన్ పెయిర్ ఏదైతే ఉందో, బాండింగ్కి రీజన్, బాండింగ్కి కారణమైనటువంటి ఎలక్ట్రాన్ పెయిర్ ఏదైతే ఉందో, ఆ ఎలక్ట్రాన్ పెయిర్ని ఒక ఆటము తన వైపుకి అట్రాక్ట్ చేసేటటువంటి టెండెన్సీ కలిగి ఉంటుంది. రెండు ఆటమ్స్లో ఏదో ఒక ఆటము తన వైపుకి అట్రాక్ట్ చేసేటటువంటి టెండెన్సీ కలిగి ఉంటుంది. ఆ అట్రాక్ట్ చేసేటటువంటి టెండెన్సీనే ఎలక్ట్రోనెగిటివిటీ అంటారు. కొన్ని ఆటమ్స్కి అలాంటి టెండెన్సీ ఉంటుంది. బాండ్ ఫామ్ చేసుకున్నప్పుడు రెండు ఈక్వల్గా పంచుకోవాలి, కానీ తన వైపుకి కొంచెం అట్రాక్ట్ చేసి ఎక్కువగా ఇచ్చేసేటటువంటి టెండెన్సీ కలిగి ఉంటుంది. దాన్నే మనం ఎలక్ట్రోనెగిటివిటీ అంటాము. ఈ ఎలక్ట్రోనెగిటివిటీ అనేది అయోనైజేషన్, అంతకుముందు చెప్పుకున్నాం మనం, అయోనైజేషన్ ఎనర్జీ కానీ లేదా ఎలక్ట్రాన్ ఎఫినిటీ కానీ, ఒక ఎలక్ట్రాన్ను తీసివేయడానికి, రిమూవ్ చేయడానికి ఎంత ఎనర్జీ అయితే అవసరం దాన్ని అయోనైజేషన్ ఎనర్జీ అన్నాం. ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయడం ద్వారా రిలీజ్ అయినటువంటి ఎనర్జీని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అన్నాం. ఈ అయోనైజేషన్ ఎనర్జీ మరియు ఎలక్ట్రాన్ ఎఫినిటీల పైన ఎఫెక్ట్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఫ్యాక్టర్స్, అవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఎలక్ట్రోనెగిటివిటీని ఎఫెక్ట్ చేస్తాయి. ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు. అటామిక్ రేడియస్ ఉంది, అదేవిధంగా న్యూక్లియర్ అట్రాక్షన్ ఉంది, న్యూక్లియర్ ఛార్జ్ ఉంది, పెనిట్రేటింగ్ పవర్ ఉంది. ఇలా ఏవైతే ఫ్యాక్టర్స్ అయోనైజేషన్ ఎనర్జీని, ఎలక్ట్రాన్ ఎఫినిటీని ఎఫెక్ట్ చేశాయో, షీల్డింగ్ ఎఫెక్ట్, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఎలక్ట్రోనెగిటివిటీని కూడా ఎఫెక్ట్ చేస్తాయి అనే ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. నెక్స్ట్, ఇక్కడ ఒక సైంటిస్ట్ ఉన్నాడు, మిల్లికోన్ అని. ఈ మిల్లికోన్ అనేటటువంటి సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, ఎలక్ట్రోనెగిటివిటీ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ అయోనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఒక ఆటమ్ యొక్క ఎలక్ట్రోనెగిటివిటీ అనేది
ఆ యాటమ్ యొక్క అయనైజేషన్ ఎనర్జీ మరియు ఎలక్ట్రాన్ ఎఫినిటీల యావరేజ్కి ఈక్వల్ అవుతుంది అనే విషయం చెప్పడం జరిగింది మిల్లికాన్ అనేటటువంటి సైంటిస్ట్. ఎలా అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఈక్వల్ టు అయనైజేషన్ ఎనర్జీ ప్లస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ బై 2 యావరేజ్ అవుతుంది అని చెప్పాడు. నెక్స్ట్ గమనించినట్లయితే పౌలింగ్ అనేటటువంటి ఒక సైంటిస్ట్ ఏం చెప్పాడంటే ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ అనేవి బాండ్ ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటాయి, బాండ్ ఎనర్జీ పైన బేస్ అయి ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ మనం ఇక్కడ పౌలింగ్ అనేటటువంటి సైంటిస్ట్ చెప్పడం జరిగింది. జాగ్రత్తగా ఈ విషయాలు గమనించాలి, మీకు బిట్స్లో కానీ క్వశ్చన్స్లో కానీ ఎక్కడైనా వస్తాయి. మిల్లికాన్ ఏం చెప్పాడంటే ఎలక్ట్రోనెగటివిటీ మరియు ఎలక్ట్రోనెగటివిటీ అనేది అయోనైజేషన్ ఎనర్జీ మరియు ఎలక్ట్రాన్ ఎఫినిటీల యావరేజ్ అని చెప్పాడు. పౌలింగ్ ఏం చెప్పాడంటే ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ అనేవి ఏవి బేస్ అయి ఉంటాయి, బాండ్ ఎనర్జీని బేస్ చేసుకొని ఉంటాయి ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ అనే విషయాన్ని చెప్పాడు పౌలింగ్. పౌలింగ్ ఇంకో విషయం కూడా చెప్పాడు, పౌలింగ్ హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీని అతను కనుక్కోవడం జరిగింది. అది ఎంత అంటే 2.20. అలా కనుక్కోవడంతో పాటుగా పౌలింగ్ ఏం చెప్పాడంటే మిగతా ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ అనేవి హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ని బేస్ చేసుకొని వాటిని హైడ్రోజన్ ఎలక్ట్రోనెగటివిటీ బేస్ చేసుకొని మిగతా వాటి యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ని డిస్క్రైబ్ చేయడం జరిగింది. అవి ఎలా ఉన్నాయో ఒకసారి గమనించండి. ఎగ్జాంపుల్ గమనించినాము, హాలోజన్ మీకు తెలుసు 17th ఎలిమెంట్స్ ఫ్లోరిన్ గ్రూప్ అంటాం హాలోజన్. ఈ హాలోజన్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ అబ్జర్వ్ చేసినట్లయితే హాలోజన్లో ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ 4.0, క్లోరిన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ 3.0, బ్రూమిన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ 2.8, అదేవిధంగా అయోడిన్ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ 2.5. అదేవిధంగా పీరియడ్స్లోకి వస్తే సెకండ్ పీరియడ్ గమనిద్దాం. ఫస్ట్ పీరియడ్లో 2A కదా ఉండేది, సెకండ్ పీరియడ్లో ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ, సెకండ్ పీరియడ్లో ఉన్నటువంటి యాటమ్స్ యొక్క ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ గమనించినట్లయితే ఇన్ సెకండ్ పీరియడ్ లిథియం హ్యాజ్ 1.0 ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ, బెరీలియం హ్యాజ్ 1.47, బోరాన్ హ్యాజ్ 2.0, కార్బన్ హ్యాజ్ 2.5, నైట్రోజన్ హ్యాజ్ 3.0, అండ్ ఆక్సిజన్ హ్యాజ్ 3.5, అండ్ నియాన్కి ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఉండదు. ఎందుకో చెప్పండి, ఎస్, నియాన్ ఈజ్ ఏ నోబుల్ గ్యాస్, ఇట్ ఈజ్ ఏ స్టేబుల్, కాబట్టి దానికి ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ఉండవు. అది బాండింగ్లో బాండింగ్స్ అనేవి ఫామ్ చేయదు కాబట్టి, అసలు బాండింగ్సే ఫామ్ చేయకపోతే ఎలక్ట్రాన్ పెయిర్ని అట్రాక్ట్ చేసేటటువంటి టెండెన్సీ ఎందుకు ఉంటుంది, ఉండదు. కాబట్టి నియాన్ అనేది దానికి ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఉండదు, బికాజ్ ఆఫ్ ఇట్ ఈజ్ ఏ నోబుల్ గ్యాస్, ఇట్ ఈస్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎనీ బాండింగ్. సో నెక్స్ట్ గమనించినట్లయితే ఇప్పుడు మెయిన్ విషయం, ఈ ఎలక్ట్రోనెగటివిటీ అనేది గ్రూప్స్లో ఎలా ఉంటుంది, పీరియడ్స్లో ఎలా ఉంటుంది, గ్రూప్స్లో ఏమవుతుంది, పీరియడ్స్లో ఏమవుతుంది గమనించినట్లయితే ఈ ద ఎలక్ట్రోనెగటివిటీ అనేది గ్రూప్స్లో డిక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఈజ్ డిక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇన్ ద గ్రూప్స్. గ్రూప్స్కి ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే పైనుంచి టాప్ నుంచి బాటంకి వచ్చేటప్పటికి ఆ బాండింగ్ నేచర్ అనేది తగ్గిపోతుంది. సో నెక్స్ట్ గమనించినట్లయితే ఇన్ పీరియడ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ద ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఇంక్రీజెస్. పీరియడ్స్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే కొద్దీ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. నెక్స్ట్ గమనించినట్లయితే మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఏంటి, చాలా ఇంపార్టెంట్ బిట్. ఏ రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా సరే, 10th క్లాస్లో అయినా సరే, ఎక్కడైనా సరే ఇలాంటి బిట్స్, దీంట్లో చాలా బిట్స్ వచ్చాయని లాస్ట్లో చెప్తాను మళ్ళీ మీకు. మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఈజ్ ఫ్లోరిన్. మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఈజ్ ఫ్లోరిన్ అండ్ లీస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఈజ్ సీజియం, సిఎస్, సీజియం. సో మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఫ్లోరిన్, లీస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ సీజియం అని చెప్పడం జరిగింది. ఈరోజు మనం క్లాస్లో వాట్ ఈజ్ ఎలక్ట్రోనెగటివిటీ ఇన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్లో 4th ప్రాపర్టీ ఆర్ 5th ప్రాపర్టీ అయినటువంటి ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి, ఎలక్ట్రోనెగటివిటీని గురించి కొంతమంది శాస్త్రవేత్తలు ఏమేమి చెప్పారు, ఎలక్ట్రోనెగటివిటీ ఎలా డిక్రీజ్ అవుతుంది, గ్రూప్స్లో ఎలా ఉంటుంది, మరియు
పీరియడ్స్లో ఇంక్రీజ్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ ద్వారా కూడా గమనించవచ్చు. హాలోజన్స్లో గమనించినట్లయితే ఇది ఒక గ్రూప్, గ్రూప్లో ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ వచ్చేటప్పటికే డిక్రీజ్ అవ్వడాన్ని 4.03 2.8 2.5 డిక్రీజ్ అవ్వడాన్ని గమనించవచ్చు. అదే పీరియడ్స్లో గమనించినట్లయితే 1.0 1.472 ఇలా ఇంక్రీజ్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు. ఈ విషయాన్ని నేర్చుకున్నాం. అదేవిధంగా కొన్ని బిట్స్ ఉన్నాయి చెప్తానని చెప్పాను కదా, దీంట్లో గమనించినట్లయితే ఎలక్ట్రో నెగిటివిటీకి సంబంధించిన ఈ డెఫినేషన్నే బిట్గా అడగచ్చు. మరియు మిల్లికాన్ చెప్పినటువంటి ఎలక్ట్రో యాజ్ పర్ మిల్లికాన్ ఎలక్ట్రో నెగిటివిటీ ఈజ్ డాష్ అనొచ్చు. అలా మీకు యావరేజ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అండ్ అయనైజేషన్ ఎనర్జీ అయినా సరే, ఈ డైరెక్ట్గా ఐఈ ప్లస్ ఈఏ బై 2 అనేటటువంటి ఆప్షన్ ఇచ్చినా సరే, అదేవిధంగా ఎలక్ట్రో నెగిటివిటీ వాల్యూస్ అనేవి దేనిపైన బేస్ అయి ఉంటాయి, ఎస్ బాండ్ ఎనర్జీస్ పైన బేస్ అయి ఉంటాయి. అండ్ ఇంకొక రకంగా ఎలక్ట్రో నెగిటివిటీ వాల్యూస్ ఆర్ బేస్డ్ ఆన్ ద బాండ్ ఎనర్జీస్ అని చెప్పినటువంటి సైంటిస్ట్ పౌలింగ్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ వాల్యూ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ 2.20 అది ఫైండ్ అవుట్ చేసినటువంటి సైంటిస్ట్ పౌలింగ్ అని చెప్పడం జరిగింది. ద ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రో నెగిటివిటీ వాల్యూస్ దేని విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ చెప్తారు అని అడిగినట్లయితే హైడ్రోజన్, విత్ రెస్పెక్ట్ ఆఫ్ హైడ్రోజన్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్స్లో పీరియడ్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రో నెగిటివిటీ వాల్యూస్ ఫ్లోరిన్ ఎలక్ట్రో నెగిటివిటీ వాల్యూ 4.0 అన్నిటికంటే హయ్యెస్ట్ ఉంటుంది. అదేవిధంగా మీ వీటిల్లో కూడా క్లోరిన్ బ్రోమిన్ వీటి యొక్క ఎలక్ట్రో నెగిటివిటీ వాల్యూస్ కూడా అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా గ్రూప్స్లో ఎలక్ట్రో నెగిటివిటీ ఏమవుతుంది డిక్రీజెస్, ఇన్ పీరియడ్స్లో ఎలక్ట్రో నెగిటివిటీ ఏమవుతుంది ఇంక్రీజెస్. అదేవిధంగా మోస్ట్ ఎలక్ట్రో నెగిటివిటీ ఎలిమెంట్ ఫ్లోరిన్, లీస్ట్ ఎలక్ట్రో నెగిటివిటీ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు సీజియం అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ బిట్స్ రూపంలో అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈరోజు క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, అర్థమైనట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా వాట్సాప్ ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాస్ ద్వారా షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడుతుంది. 10th క్లాస్ వాళ్ళకే కాకుండా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా మీ విలువైనటువంటి సలహాలను సందేహాలను ఈ క్రింద ఈ వీడియో క్రింద కామెంట్ బాక్స్లో రాసినట్లయితే వాటికి కంపల్సరీగా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అదేవిధంగా ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబింగ్. ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనేటటువంటి బటన్ ఉంటుంది, ఆ బటన్ని ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్డ్ అని వస్తుంది, దాని ప్రక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకున్నట్లయితే మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి న్యూ వీడియో అప్లోడ్ చేశారు అనేటటువంటి విషయం తెలుస్తుంది. మీరు ముందుగా చూడటానికి అవకాశం ఉంటుంది, ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.